మేము రాజమండ్రిలో మా తల్లి తండ్రులు పరిచర్య ప్రారంభించిన తర్వాత 300 గజాలు అఫీషియల్గా సైట్ కొని స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత అక్కడ ఒక చిన్న మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత మేము మందిరం ఒక చోట, ఆ తర్వాత దేవుని సేవకులు అయిన మేము మరుగు చోట ఉండేవాళ్ళం. మందిరం దగ్గరగా ఉంటే బాగుంటుంది, ప్రక్కనే ఉంటే బాగుంటుంది అని చెప్పి స్ట్రాతో అంటే గడ్డితో దుబ్బుగడ్డని ఇక్కడ దగ్గరలోనే మెత్తిపాడు తొర్రేడనే ప్రాంతాల్లోంచి అప్పుడు తీసుకొస్తున్నారు గడ్డి. తాటేకులు, తాటేకు కాదు ఇంకొంచెం రిచ్గా ఉండాలనుకుంటే దుబ్బుగడ్డి, అవే ఇంకొంచెం రిచ్గా కావాలంటే పెంకుటిల్లు, ఇంకా లేదు అంటే డాబా, అది పూర్వదినాల్లో కదా. సో దుబ్బుగడ్డితో ఇల్లు వేసుకుందామని చెప్పి ఇల్లు వేశారు పిల్లలు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అది కూడా ఏమిలా, 4 దుంగలు తాటి కలప, ఆ దుంగలు తీసుకొచ్చి నాటి ఆ పైన ఆ దుబ్బుగడ్డతో ఇల్లేస్తే. ఒకరోజు మా నాన్నగారు ఎక్కడికో సువార్త కోసం బయటకు వెళ్ళారు వాకింగ్ చెప్పడానికి. వెళ్ళేసరికి మేము స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాం. మా అమ్మగారు మాకు భోజనం తినిపిస్తున్నారు మేము చిన్నోళ్ళం. ఈ లోపల ఒక ఆమె పరిగెత్తుకుని వచ్చి, పాస్టర్ గారు మీ ఇల్లు కూల్చేస్తున్నారండి అంది. వెంటనే ఆ తింటున్న ఆహారం అక్కడ పడేసి మమ్మల్ని కూడా వదిలిపెట్టేసి మా అమ్మగారు పరిగెట్టడం ప్రారంభించారు. ఎందుకోసం అంటే చాలా కష్టపడి కట్టుకుని ఇల్లది, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన సంపాదన కాదు అది. దేవుని బిడ్డలిచ్చే ఆ కానుకలు చిన్న చిన్నగా పోగు చేసి ఆ మందిరం కట్టిన తర్వాత దేవుని సేవకులు మేము ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. మున్సిపాలిటీ నుండి కొంతమంది వచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి, పర్మిషన్ లేదు మీ ఇల్లు కట్టడానికి, ఈ గడ్డిల్ని వేసుకోవడానికి పర్మిషన్లు కావాలట, మరి ఎక్కడ నుండి తీసుకురావాలో పర్మిషన్లు, పర్మిషన్ లేదని చెప్పి కూల్చేయడానికి వచ్చారు. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, సార్ అయ్యా ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి, ఈ ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి, మీరు లేకపడేసారంటే మళ్ళీ అవి పని చేయండి, మేము అవన్నీ తీసేస్తాం, జాగ్రత్తగా తీసి ప్రక్కన పెట్టుకుని ఆ తర్వాత మీరు ఏదో పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత కట్టుకుంటామండి అని మా అమ్మగారు ఆ రోజున పిల్ల నాకు ఎప్పటికీ గుర్తు. అనేక మంది మగవాళ్ళు అలా నిలబడి ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, అయ్యా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఒకవేళ తప్పు అయితే మేము తీసేస్తాం, ఆ తర్వాత పర్మిషన్ తెచ్చుకుని కడతాం. విచిత్రమేనంటే మా ఇంటి ప్రక్కన కొన్ని 100 ఇళ్ళు అవన్నీ కూడా రోడ్డు ఆక్రమించి కట్టుకునే ఇళ్ళు, అవన్నీ కూడా రోడ్డు ఆక్రమించి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినాయి. మేము ఇంకా కొన్న స్థలం అది, డబ్బులు పెట్టి కొన్న స్థలంలో ఒక చిన్న పాక. అన్నీ కనబడలేదండి మీకు, ఇదొక్కటే కనబడిందా, పర్మిషన్ తీసుకెళ్ళని కూల్చేస్తున్నారండి అని మా అమ్మగారు వాళ్ళందరి చేతులు పెట్టిన బతిమాలతంటే కనికరించలేదండి, ట్రాక్టర్లతో లాగి పడేశారు. మా అమ్మగారు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఒక చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే కూల్చిపడేశారు. మా నాన్నగారు కూడా లేరు, ఎక్కడో సువార్త కోసం వెళ్ళారు. ఆ రాత్రి మా అమ్మగారు ప్రార్థన చేసి, ప్రభు ఎక్కడైతే మా తల దించబడిందో, ఎక్కడైతే మమ్మల్ని అవమానపరిచారో, దేవుని సేవకులు ఇక్కడ దేవుని సేవ చేయకూడదు, ప్రభు పరిచయం జరగకూడదని ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారో అదే స్థలంలో మమ్మల్ని నిలబెట్టండి, మా బిడ్డలను వాడుకోండి ప్రభు, నీ కృపలో వారు స్థిరపరచబడాలి. రాజమండ్రిలో పట్టణంలో ఒకనొక రోజున దేవుని పరిచయం చాలా ఘనంగా వైభవంగా మహిమకరంగా కొనసాగాలని ఆ రోజు మా తల్లి కన్నీటి ప్రార్థన. ఈరోజు చూస్తున్నంత కూడా ఆ ప్రార్థనకు జవాబే. దేవుని నామమున స్తోత్రం కలుగును. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్ బీన్ సర్వింగ్. ప్రజలను అవమానపరిచారేమో, ప్రజలను తొక్కిపెట్టారేమో, ప్రజలు నిన్ను ఎందుకో పనికిరావు నాకు, వాళ్ళు నిన్ను నిందిస్తున్నారేమో, చేయి ప్రార్థన చేయి. నీ కన్నీటిని లెక్కించే దేవుడు ఆయన. ఈరోజు కాకపోతే రేపో, రేపు కాకపోతే ఎల్లుండి దేవుడు ఒకరోజు నేను నిలబెట్టినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏ ప్రాంతంలో అయితే ఆ ఇల్లు పడగొట్టేశారో అక్కడ బైబిల్ కాలేజ్ కట్టాం. ఈ రోజున మనకున్న ఇన్స్టిట్యూట్ ఆ ప్రాంతంలోదే. దేవుడు అక్కడితో వదిలిపెట్టేశాడా, చక్కని మందిరాన్ని ఇచ్చాడు, చక్కని ఆర్ఫనేజ్ మన దేవుడు మనకిచ్చాడు. కొన్ని చాలామంది పిల్లలు సెద తిరుగుతున్నారు. రానున్న రోజుల్లో ఒక మంచి మెడికల్ సెంటర్, రాజమండ్రికి గర్వకారణంగా ఉండే ఒక మెడికల్ సెంటర్ దేవుడు